వెల్కమ్ టు ఐ రిపోర్టింగ్. నేను మీ రవిచంద్ర. ఐ రిపోర్టింగ్ లో ఎన్నో ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మనం ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియో ఓటర్ ఐడికి సంబంధించింది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ముఖ్యంగా ఓటు హక్కు అనేది కంపల్సరీ కావాలి. ఓటు హక్కు ఉంటేనే మనము మన పాలించే ప్రజానాయకుడిని ఎన్నుకోగలము. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పొందాలంటే ముఖ్యంగా కావాల్సింది మనకైతే ఓటర్ ఐడి కార్డ్. ఓటర్ ఐడి కార్డు నాట్ ఓన్లీ ఓటింగ్ పర్పస్, ఇది మనము రెసిడెన్షియల్ పర్పస్ కావచ్చు, లేదంటే పాస్పోర్ట్ కోసం కావచ్చు, దేనికోసమైనా ఒక ఐడి ప్రూఫ్ కోసం కూడా మనం ఓటర్ ఐడి కార్డు అయితే కంపల్సరీ అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2023లో గవర్నమెంట్ తెచ్చిన కొత్త విధానాలతో ఆన్లైన్ లో ఓటర్ ఐడి కార్డు కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మనం తెలుసుకుంటే, గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా ఉంటుంది. తర్వాత డిస్క్లైమర్ వచ్చేసి దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చదువుకొని ఆ తర్వాత ఏదైతే ఐ అగ్రీ బటన్ ఉందో ఆ ఐ అగ్రీ బటన్ ని ప్రెస్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏ లాంగ్వేజ్ లో అయితే ఈ ఇంటర్ఫేస్ కావాలనేది, అంటే మనకి ఏ లాంగ్వేజ్ లో మనకు చదవడానికి ఈజీగా ఉంటుందనేది చూసుకొని ఆ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని మనం గెట్ స్టార్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా నేనైతే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత గెట్ స్టార్టెడ్ ఓపెన్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఓటర్ రిజిస్ట్రేషన్ అనే సైట్ కు వెళ్లి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఒక మొబైల్ నెంబర్, మనం ఓటర్ ఐడి కోసం ఏ మొబైల్ నెంబర్ మీద అప్లై చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ, ఏదైతే ఓటీపీ మనం రిసీవ్ చేసుకున్నామో ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి మరి పాస్వర్డ్ ని కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత ఏదైతే మొబైల్ నెంబర్ మీద మనం రిజిస్టర్ చేసుకున్నామో ఆ రిజిస్టర్డ్ నెంబర్ ని మళ్ళీ ఎంటర్ చేసి ఒకసారి మళ్ళీ ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఇందాక ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఓటర్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి ఫామ్ 6 ఓటర్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మై నేమ్ ఈజ్ ఓటర్ మిత్ర అని దీంట్లోకి వెళ్ళి లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉండింటే నో ఐ హావ్ ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డ్ అని, లేదా కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఉంటే ఎస్ ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ ద ఫస్ట్ కార్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఈ ఓటర్ ఐడి కార్డు లో ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు పోయినా, లేదంటే కొత్త ఓటర్ ఐడి కార్డు కి అప్లై చేయాలనుకున్నా, ఈ లేదా ఓటర్ ఐడి కార్డు డ్యామేజ్ అయినా డూప్లికేట్ ఐడి కార్డు కావాలనుకున్నా ఈ దాంట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ స్క్రీన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ స్క్రీన్ లో మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ స్టేట్ లో మనం అప్లై చేస్తున్నాం అనేది, తెలంగాణ డిస్టిక్ వచ్చేసి మేడ్చల్ రంగారెడ్డి, సారీ మేడ్చల్ మల్కాజ్గిరి. నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఇది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది అనేది కూడా మనం అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఆల్రెడీ మన క్యాలెండర్ అనేది చూపిస్తుంది కాబట్టి మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్స్, ఇప్పుడు ఈ మనం ఓటర్ ఐడి కార్డు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. మెయిన్ గా మన దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, లేదా పాన్ కార్డు కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా ఆల్రెడీ పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉంటే ఆ ఇండియన్ పాస్పోర్ట్ కానీ దీనికి కంపల్సరిగా అటాచ్ అయితే చేయాలి. ఇప్పుడు మనం ఆధార్ కార్డు మీద అప్లై చేస్తున్నాం అనుకోండి, ఆధార్ కార్డు అని క్లిక్ చేసుకొని అప్లోడ్, కెమెరా కానీ లేదంటే గ్యాలరీలో ఆల్రెడీ మన ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు
సార్ అంటే మనకు సంబంధించిన ఫోటోని కూడా కంపల్సరీ ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మన మనకు సంబంధించిన నేమ్ మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ గాని ఇక్కడ మెన్షన్ చేసి ఆ తర్వాత ఏ నేమ్ మీద మనకు కార్డ్ అయితే కావాలనుకుంటామో ఆ కార్డ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆటోమేటిక్ గా మనము ఈ ఇంటర్ఫేస్ లో మనం చూస్తే పైన మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనము నేమ్ ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్ గా రీజనల్ లాంగ్వేజ్ లో కూడా తీసుకుంటుంది కావాలంటే మనం అక్కడ ఏదైనా స్పెల్ మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ నేమ్ ఫస్ట్ నేమ్ మరియు సర్నేమ్ కూడా ఎంటర్ చేసుకున్నాం ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే అప్లికెంట్ మొబైల్ నెంబర్ మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఆర్ రిలేటివ్స్ నెంబర్ కూడా మనం ఇవ్వచ్చు తర్వాత ఈమెయిల్ ఐడి మనం ఏదైతే ఇంతకుముందు ఈమెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకున్నామో ఆ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అవసరమైతే రిలేటివ్స్ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇచ్చుకోవచ్చు తర్వాత మీరు ఎలాంటైనా డిసబిలిటీస్ ఉంటే అక్కడ ఈ డిసబిలిటీస్ కూడా మెన్షన్ చేయాలి ఏమీ లేనట్లయితే ఈ కాలమ్ నైతే వదిలేసుకోవచ్చు తర్వాత మన రిఫరెన్స్ ఐడిలో ఫాదర్ గాని మదర్ గాని వైఫ్ గాని లేదా లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇప్పుడు నేను ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాను ఫాదర్ నేమ్ లో ఫాదర్ నేమ్ మనం ఎంటర్ చేయగానే కింద కూడా రీజనల్ లాంగ్వేజ్ లో ఫాదర్ నేమ్ అయితే తీసుకుంటుంది ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ రెండు ఎంటర్ చేస్తున్నాం మనము ఆ తర్వాత అడ్రస్ ఏదైతే మనం అడ్రస్ ఏ అడ్రస్ కావాలనుకుంటామో ఆ అడ్రస్ కి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫుల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేశాం ఆల్రెడీ మనం తర్వాత పిన్ కోడ్ తర్వాత అది ఏ మండల్ కిందకి వస్తుందో ఆ మండల్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత అప్రూఫ్ మనం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో ఆ ప్రూఫ్ కంపల్సరీ మనం ఇక్కడైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ గా డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏదైతే ఉన్నాయో వాటర్ కనెక్షన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు లేదా గ్యాస్ బిల్లు లేదా మళ్ళీ ఆధార్ కార్డు ఏమైనా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ కార్డు మళ్ళీ సేమ్ ఆప్షన్స్ కెమెరాతో కానీ ఫోటో తీసుకోవచ్చు లేదా మనము ఆల్రెడీ గ్యాలరీలో మన సేవ్ అయి ఉంటే గ్యాలరీ నుంచి కానీ ఇది తీసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వాళ్ళ ఆధార్ కార్డు ఎవరైతే ఉన్నాయో లేదంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో ఓటర్ ఐడిలో వాళ్ళవి ప్రూఫ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఇచ్చాం అనుకోండి ఫాదర్ నేము మరియు వాళ్ళ యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం ఏ స్టేట్ ఆ స్టేట్ ప్లస్ డిస్టిక్ ఏ డిస్టిక్ కిందికి వస్తున్నాము ఆ డిస్టిక్ ప్లస్ విలేజ్ కూడా మనము ఇక్కడ మనము ఈ అడ్రస్ లో ఎప్పటి నుంచి ఉంటున్నాము అనేది కూడా ఈ అడ్రస్ లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అప్లికేషన్ మనం ఎక్కడి నుంచి ఇస్తున్నాము అప్లికేషన్ ప్లేస్ కూడా మెన్షన్ చేసి ఓకే కొట్టిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఈ ఇంటర్ఫేస్ లో మనము ఏవైతే ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కన్ఫర్మ్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది ఓటర్ ఐడి ఎలక్షన్ కమిషన్ కి అయితే ఇది అప్లై ఆల్రెడీ చేసినట్టుగా అయిపోతుంది ఇక్కడ మన స్టేటస్ ఏదైతే ఉందో రిఫరెన్స్ ఐడి ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మనకు ఫామ్ 16 లేదా ఆల్రెడీ మనము ఏవైతే ఓటర్ ఐడికి అప్లై చేసుకున్నామో ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ న్యూ అప్లికేషన్ మనం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ ఐడి ద్వారా కూడా మనం ఆల్రెడీ ఐ హావ్ అప్లైడ్ ఓటర్ ఐడి అని ఉంది కాబట్టి మనం ఓటర్ ఐడి ద్వారా వెళ్ళి అక్కడ రిఫరెన్స్ ఐడి మెన్షన్ చేస్తే మన ఓటర్ ఐడి స్టేటస్ అనేది కూడా మనం అక్కడ నుంచే చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా ఈజీగా ఓటర్ ఐడిని అయితే అప్లై చేసుకోవడానికి వీలుంది ఈ ఓటర్ ఐడి అనేది ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ లాగా డిజిటల్ ఫార్మేట్ లో వస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ లో మనము ఓటర్ ఐడిని అప్లై చేసుకొని మన ఇంట్లోనే కూర్చొని ఓటర్ ఐడిని అయితే మనము సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ రిపోర్టింగ్.